క్రీస్తులోని క్రిస్మస్ అనేటువంటి అంశం మీద దైవ సందేశాన్ని మీ ముందుకు తీసుకొస్తున్నాను. నేను మెసేజ్ లో అడుగు పెట్టడానికి ముందు న్యూయార్క్ పట్టణంలో రియల్ గా జరిగిన ఓ యథార్థ గాథతో నేను మెసేజ్ స్టార్ట్ చేయాలనుకుంటున్నాను. అది అమెరికా దేశంలో ఉన్నటువంటి న్యూయార్క్ పట్టణం. ఆ పట్టణంలో ఒక దంపతులకు వివాహమైంది. ఒక అమ్మాయికి ఒక అబ్బాయికి పెళ్ళయింది. చాలా గొప్ప ధనవంతులు వాళ్ళు. పెళ్ళయిన తరువాత చాలా కాలం వరకు వాళ్లకు పిల్లలు పుట్టలేదు. చాలా కాలం వరకు పిల్లలు పుట్టకపోవటం వల్ల ఆ యొక్క దంపతులు క్రైస్తవ దేవుని బిడ్డలు వాళ్ళు క్రమంగా చర్చికి వెళ్తూ ఉన్నారు. క్రమంగా ప్రార్థనలు చేసుకుంటున్నారు. పిల్లలు పుట్టాలని ఉపవాసాలు ఉంటున్నారు. సేవకుల దగ్గర కూడా వచ్చి ప్రార్థన చేయించుకుంటూ మాకు పిల్లలు పుట్టే భాగ్యం దేవుడు ఇవ్వాలా, మాకు గర్భఫలం దేవుడిచ్చేటట్టు ప్రేర్ చేయండి పాస్టర్ అని చెప్పి వాళ్ళు అక్కడుండేటువంటి సేవకుల దగ్గర అడుగుతున్నారు. ఎక్కడుండే సేవకుల దగ్గర న్యూయార్క్ పట్టణంలో ఉన్నటువంటి సేవకుల దగ్గర. వాళ్ళు న్యూయార్క్ పట్టణంలోనే ఉన్నారు. ఇట్లున్నప్పుడు ఆ యొక్క సేవకులు కూడా వాళ్ళ కొరకు ప్రేర్ చేయడం ప్రారంభించారు. సేవకులు వాళ్ళ కొరకు ప్రేర్ చేశారు. ప్రేర్ చేసిన తర్వాత చాలా రోజులయ్యింది. దగ్గర ఒక 8-9 సంవత్సరాలు అయిపోయింది. ఇట్లా ఉన్న పరిస్థితుల్లో సేవకులు కంటిన్యూగా ప్రేర్ చేస్తున్నారు. ఆశ్చర్యంగా ఆ సహోదరి గర్భవతి అయింది. దేవుని నామానికి స్తోత్రం. దేవుడు వారికి ఒక అందమైన ఒక మగబిడ్డను ఇచ్చారు. దేవుడు వాళ్లకు ఒక మగబిడ్డను ఇచ్చాడు. హల్లెలూయా. చాలా అందంగా, చాలా ఆ బిడ్డ అచ్చం తల్లిదండ్రుల పోలిక ప్రకారంగా చాలా ముద్దుగా, క్యూట్గా ఆ చిన్న బాలుడు చాలా ముసిముసి నవ్వులతో చాలా బొద్దుగా, చాలా అందంగా ఆ బాబు పుట్టాడు. ప్రియమైన వాళ్ళారా, నేను చెప్పాను వాళ్ళు ధనవంతులని. పైగా 7 సంవత్సరాల తర్వాత పిల్లలు పుట్టారు. 7 సంవత్సరాల తర్వాత పుట్టినాడు. అట్లని చెప్పి వాళ్ళు ఏం చేస్తారు తెలుసా, చాలా వైభవంగా ఆ బిడ్డను ఎంతో గారాభంగా అతి ప్రేమతో ఆ బిడ్డను వాళ్ళు ఏం చేస్తారు తెలుసా, చాలా మంచిగా ఆ బిడ్డను చూసుకోవాలా అని చెప్పి ఆ బిడ్డ కోసం వాళ్ళు అన్ని రకాలుగా తమ నిద్రను త్యాగం చేయడం, ఆ బిడ్డకు చేయవలసిన పరామర్శలన్నీ కూడా చేయడం జరిగింది. ఈ వార్త అందరికీ ఫోన్ల ద్వారా, ఫ్యాక్స్ మెసేజ్ ద్వారా వాళ్ళు మెసేజ్ చెప్పడం, ఇలా 8 సంవత్సరాల తర్వాత మాకు దేవుడు గర్భఫలాన్ని ఇచ్చాడని చెప్పి సంతోషంగా అందరికీ చాటి చెప్పారు. అందరూ కూడా చాలా సంతోషపడ్డారు. ఇతర దేశాల్లో వాళ్ళ బంధువులందరూ కూడా, తమ రక్త బంధువులు, తమ అయిన వాళ్ళందరూ కూడా ఆ బిడ్డను చాలా సంతోషపడేసి ఏం చేశారు, ఆ బిడ్డ పుట్టాడు అని చెప్పేసి ఏం చేశారు తెలుసా, చాలా సంతోషపడ్డారు. ప్రియమైనలారా, ఇలా 1 సంవత్సరం ఆ బిడ్డ ఎదిగి పెద్దవాడయ్యాడు, అంటే ఎదిగాడు. ఇట్లున్నప్పుడు 1 సంవత్సరానికి 1 సారి ఏం చేసుకుంటారు ప్రతి ఒక్కరూ, వెరీ గుడ్, పుట్టినరోజు పండుగ చేసుకుంటారు. ఏం చేసుకుంటారు, పుట్టినరోజు పండుగ చేసుకుంటారు. అట్లనే ఆ బాబు కూడా పుట్టినరోజు పండుగ చేయాలనుకున్నారు. 8 సంవత్సరాల తర్వాత పుట్టాడు కదా, లేక అని చెప్పేసి వాళ్ళు ఏం చేశారు తెలుసా, కార్డ్స్ ప్రింటింగ్ చేశారు. ఆ బిడ్డ యొక్క ఫోటో వేసి కార్డ్స్ ప్రింటింగ్ చేసి ఫలానా రోజు ఫలానా సమయంలో తమ సొంత తమ యొక్క ఇంట్లో వాళ్ళకుండే గార్డెన్లో ఆ బిడ్డకు ఒక గొప్ప పుట్టినరోజు పండుగ చేయాలా అని చెప్పేసి ఏం ప్రింటింగ్ చేశారు, కార్డులు ప్రింట్ చేశారు. ఫోన్లో చెప్పవలసిన వాళ్ళకు ఫోన్లో, టెలెక్స్ ఇవ్వాల్సిన వాళ్ళకు, ఫ్యాక్స్ మెసేజ్ వాళ్ళకి అందరికీ పంపించేశారు. బంధువులందరికీ, అయిన వాళ్ళందరికీ పంపించేశారు. జరిగింది ఏంటో తెలుసా, ఆ రోజు రానే వచ్చింది. ఆ రోజు ఏ రోజు, ఆ బిడ్డ యొక్క పుట్టినరోజు, బర్త్డే.
రిమైనర్ అందరూ దూరాభారంలో ఉన్న వాళ్ళందరూ కూడా, విదేశాల్లో ఉన్న వాళ్ళందరూ కూడా, తమ దేశం కానీ ఇతర దేశాల్లో ఉన్న వాళ్ళు కూడా ఆ బాబును చూడాలా, ఎట్లున్నాడు అని చెప్పి చాలా సంతోషంగా రావడానికి ప్రారంభించారు. ఉదయాన్న ఏం చేస్తే తెలుసా, ఆ చిన్న బిడ్డకు, ఆ 1 ఇయర్ నిండిన బిడ్డకు ఏం చేస్తాం మనం, తలస్నానం చేయిస్తాం. అట్లనే ఆ బిడ్డకు తలస్నానం చేయించి మంచి కాస్ట్లీగా ఉండేటువంటి మంచి డ్రెస్ ఆ బిడ్డ కొరకు ధరించి ఆ బిడ్డను ఉయ్యల్లో పడుకోబెట్టారు. ఎక్కడ పడుకోబెట్టారు, ఉయ్యల తొట్టులో పడుకోబెట్టారు. రిమైనర్ ఆ ఇంట్లో ఎట్లా ఉందంటే సందడి, మీరు ఒక్కసారి గెస్ చేసి చూడండి, ఒక్కసారి ఆలోచించి చూడండి. 7 సంవత్సరాల తర్వాత ఒక కొడుకు పుట్టాడు. ఆ కొడుకుకు 1 సంవత్సరం నిండింది. 1 సంవత్సరం నిండినప్పుడు బంధువులు అయిన వాళ్ళందరికీ వాళ్ళు కబురు పంపించారు. బంధువులు బాగా రావడానికి ప్రారంభించారు. దాంట్లో కొంతమంది ముందే వచ్చేసారు, కొంతమంది ఆ రోజుకు ఆ రోజు స్పాట్కు రావడం మొదలుపెట్టారు. ఒక ఆయన చాలా దూరదేశం నుండి, ఒక ఆయన ఉదయాన తెల్లవారి ఆ యొక్క బిడ్డ కోసం, బిడ్డను చూడాలని చెప్పి చేరుకున్న వాళ్ళు ఉన్నారు. తర్వాత ఒకరి తర్వాత ఒకరు వచ్చేవాళ్ళు ఉన్నారు. ఇట్లా ఉన్నప్పుడు ఒక ఆయన ఒక 7, 7.5 గంటల ప్రాంతంలో ఆ స్థలానికి చేరుకున్నాడు. ఏ స్థలానికి, ఆ బిడ్డను చూడేసి ఆ యొక్క ఇంటికి. బాగా అలసిపోయినాడని చెప్పేసి సహజంగా ఆ దేశాల్లో కోట్ వేసుకుంటారు. ఏం చేసుకుంటారు, కోట్ వేసుకునేసి కోట్ ఏం చేశారు, ఆ కోటి చూపించి చెప్తేనే అర్థమవుద్ది. వాళ్ళందరూ మామూలుగా మనం అయితే మనం ఏం చేస్తాం, ఫ్యాంట్ షర్ట్ వేసుకుంటాం. ఇట్లా వాళ్ళందరూ కోట్ వేసుకునేసి ఇట్లా కోట్ ఏం చేశారు తెలుసా, ఆ దూర ప్రాంతం నుండి వచ్చినటువంటి వ్యక్తి ఏం చేశారు తెలుసా, బాగా టయర్డ్ అయిపోయి ప్రయాణంలో బాగా అలసిపోయేసి ఆ కోట్ విప్పేసి ఎక్కడ తగిలిస్తారా అని ఇట్లా అటు ఇటు చూశారు. చూసేసి తీసుకెళ్ళి ఆ ఉయ్యల తొట్టి పెట్టుకోబెట్టారు కదా, ఆ ఉయ్యల తొట్టికి తగిలించాడు. ఏం చేశాడు, ఆ ఉయ్యల తొట్టికి దాన్ని పెట్టాడు. ఒక ఈయన పెట్టేసి పోయి స్నానం పోయి వేడి నీళ్ళతో స్నానం చేసుకొని కొద్దిగా ఫ్రెష్ అప్ అయ్యాడు. ఫ్రెష్ అయ్యి ఆయన కొద్దిసేపు పడుకుంటామని పోయి పడుకున్నాడు. ఆ తర్వాత ఒకరి వెంట ఒకరు తర్వాత ఒకరు రావడం మొదలైంది. వచ్చేవాళ్ళు మన వాళ్ళకు ఒక వీక్నెస్ ఉంది, చూడండి, దాహం వేసేటప్పుడు ఏం చేస్తాం, మనకు నీళ్ళు దాహం అయినట్టు అనిపిస్తుంది. ఎవరైనా ఏదైనా ఒకటి చేస్తే అదే చేయడానికి మొదలు పెడతాం. వచ్చే వాళ్ళందరూ కూడా చూస్తారు ఎక్కడ తగిలించాలని చెప్పేసి. ఏం చేస్తారు తెలుసా, ఇక్కడే తగిలించారు కదా కోట అని చెప్పేసి వచ్చే ప్రతి ఒక్కరు అక్కడ తీసుకొని వచ్చి తగలడం మొదలు పెట్టారు. వచ్చే వాళ్ళందరూ తీసుకొచ్చి అక్కడ కోటాడు తగిలియడం. ఇట్లా ఆ చిన్న బిడ్డ పరుండి ఉన్నటువంటి ఆ ఉయ్యల తొట్టి మొత్తం కోట్లతో నిండిపోయింది. ఇలా కొన్ని గంటలు దాటింది. ఒక ముఖ్యమైన వ్యక్తి లండన్ నుండి రావడం జరిగింది. వచ్చి ఆయనకుండే టయార్డ్ చూడలేదు, ఆయనకుండేటువంటి ఆ యొక్క అలసిపోయిన తను ఏది లెక్క చేయకుండా మా బిడ్డ ఎక్కడున్నాడు అని చెప్పేసి, అప్పటికి బిర్యానీ చేయడానికి ఆమె వంటలన్నీ నూరుకుంటా, మసాలాలన్నీ సిద్ధపరచుకుంటా చాలా గ్రాండ్గా చేసుకుంటున్నారు. పని మనుషులను పిలిపించి, వంట వాళ్ళని పిలిపించి అన్నీ చేసుకుంటా ఆ సందడిలో మునిగి ఉన్నారు. ప్రిమనల్లరా, ఆ వచ్చిన లండన్ నుండి వచ్చిన వ్యక్తి ఎక్కడ బిడ్డ చూడాలా, అచ్చం ఎవరు పోలికి ఉన్నాడు, తండ్రి పోలికి ఉన్నాడా, తల్లి పోలికతో ఉన్నాడా, చూడాలా అని చెప్పేసి బిడ్డను చూడాలా అన్నప్పుడు ఆ తల్లి ఏం చేసింది తెలుసా, పరిగెత్తుకొని వెళ్ళింది. ఎక్కడికి, ఉయ్యల తొట్టికి. రిమైన్ వర్లారా, ఆ ఉయ్యలు చుట్టూ కూడా కోటుతో ఆ వాళ్ళు వేసుకొచ్చినటువంటి ఆ కోట్లు అన్నీ కూడా నిండిపోయి ఉంది. అయ్యో నా బిడ్డ అని చెప్పేసి ఒక్కొక్క ఆ యొక్క కోట్లన్నీ తొలగించి ఆ బిడ్డను పైకి ఎత్తుకుంటే ఆ బిడ్డ ఊపిరాడక ఆ బిడ్డ ఆ ఉయ్యల తొట్టులోనే చచ్చిపోయి ఉన్నాడు. అందరూ ఆ తొట్టి, ఆ ఉయ్యల తొట్టి చుట్టూ వాళ్ళ కోటు తగిలియటం వలన ఆ పసి కందుకు, ఆ పసి బిడ్డకు ఊపిరాడక ఆ బిడ్డ చచ్చిపోయి ఉన్నాడు. నేను కట్టు కథ చెప్పట్లేదు, కల్పన కథ చెప్పట్లేదు, రియల్గా జరిగిన సంభవాన్ని నేను మీతో చెప్తున్నాను. ఒక్కసారి ఇమేజ్ చేసి చూడండి, పుట్టినరోజు పండుగ చేసుకుంటున్న ఇంట్లో
ఆ రోజు పుట్టినరోజు కాదు, ఆ రోజు డెత్ రోజుగా మారింది. ప్రియమైన వాళ్ళారా, ఈ సంభవాన్ని నేను ఎందుకు చెప్తున్నానంటే, ఈరోజు కూడా చాలామంది క్రీస్తు లేని క్రిస్మస్ చేసుకుంటున్నారు. ఈరోజు కూడా చాలామంది క్రీస్తు లేని క్రిస్మస్ చేసుకుంటున్నారు. ప్రియమైన వాళ్ళారా, క్రీస్తును కలిగి ఉండేదే క్రిస్మస్ యొక్క అనుభవం. అందుకే నేను ఈరోజు మెసేజ్లో క్రీస్తులోనే క్రిస్మస్ అనేటువంటి అంశం మీద దైవ సందేశాన్ని మీతో పంచుకోవాలనుకుంటున్నాను. మన పరిశుద్ధ గ్రంథమైనటువంటి మన హోలీ బైబుల్ను లూకా సువార్తకు మన బైబుల్ తెరచి 2వ అధ్యాయానికి వెళ్దాం. లూకా సువార్త 2వ అధ్యాయం 8వ వచనము నుండి 20వ వచనం వరకున్న లేఖనానికి వెళ్దాం. లూకా సువార్త 2వ అధ్యాయం 8వ వచనము నుండి 20వ వచనం వరకు చదవగా విందాం. ఆ దేశంలో కొందరు గొర్రెల కాపరులు పొలంలో ఉండి రాత్రి వేళ తమ మందను కాచుకొనిచుండగా ప్రభువు దూత వారి యొద్దకు వచ్చి నిలిచెను. ప్రభువు మహిమ వారి చుట్టూ ప్రకాశించినందున వారు మిక్కిలి భయపడిరి. అయితే ఆ దూత, భయపడుకుడి, ఇదిగో ప్రజలందరికీ కలగబో మహాసంతోషకరమైన సువర్తమానము నేను మీకు తెలియజేయుచున్నాను. దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు. ఈయన ప్రభువైన క్రీస్తు. దానికిదే మీ కానవాళ్ళు ఒక శిశువు పొత్తుగుడులతో చుట్టుబడి ఒక తొట్టులో పండుకొని ఉండుట మీరు చూచెదరని వారితో చెప్పెను. వెంటనే పరలోక సైన్య సమూహము ఆ దూతతో కూడా నుండి సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమయు ఆయనకిష్టులైన మనుషులకు భూమి మీద సమాధానం కలుగునుగాక అని దేవుని స్తోత్రం చేయుచుండెను. ఆ దూతలు తమ యొద్దు నుండి పరలోకమునకు వెళ్లిన తరువాత ఆ గొర్రెల కాపరులు జరిగిన ఈ కార్యమును ప్రభువు మనకు తెలియజేయించి ఉన్నాడు, మనము బెత్లెహేము వరకు వెళ్లి చూతుము రండని ఒకనితోనొకడు చెప్పుకొని త్వరగా వెళ్లి మరియాని యోసేపును తొట్టులో పండుకొని ఉన్న శిశువును చూచిరి. వారు చూచి ఈ శిశువును గూర్చి తమతో చెప్పబడిన మాటలు ప్రచురం చేసిరి. గొర్రెల కాపరులు తమతో చెప్పిన సంగతులను గూర్చి విన్న వారందరూ మిక్కిలి ఆశ్చర్యపడిరి. అయితే మరియు ఆ మాటలన్నీ తమ హృదయంలో తలపోసుకుని భద్రం చేసుకున్నాను. అంతటా ఆ గొర్రెలు కాపరులు తమతో చెప్పబడినట్టుగా తాము విన్నవాటిని కన్నవాటినన్నిటిని గూర్చి దేవుని మహిమపరచుచు స్తోత్రములు చేయుచు తిరిగి వెళ్ళిరి. దేవుని యొక్క నామానికి మహిమ కలుగును. ఈ లూకా సువార్త 2వ అధ్యాయంలో యేసు ప్రభు యొక్క జననానికి, ఆయన పుట్టినప్పుడు జరిగిన విషయాన్ని గురించి కళ్లకు కట్టే విధంగా ఈ 2వ అధ్యాయంలో ప్రస్తావించబడి ఉంది. యేసు ప్రభు యొక్క జననాన్ని గురించి మత్తయి సువార్తలోను, మార్కు సువార్తలోను, లూకా సువార్తలోను, యోహాను సువార్తలోను 4 సువార్తల్లో చెప్పబడి ఉంది. కానీ ఈ 4 సువార్తలన్నిట్లో లూకా సువార్తలో చాలా హైలైట్గా యేసు ప్రభు యొక్క ఆయన యొక్క పుట్టుకను వర్ణనాతీతంగా ఈ సువార్తికుడు చాలా, ఆ వ్యక్తి చాలా అందంగా అర్థమయ్యే విధానంతో రాసి ఉంచి ఉన్నాడు. ప్రియమైన వారలారా, యేసు ప్రభు యోసేపు మరియలకు యేసు ప్రభు పుట్టారు. 2012 సంవత్సరాల క్రితం ఇదే భూమి మీద యేసు ప్రభు యెరూషలేములో బెత్లెహేము అనేటువంటి ఊర్లో యేసు ప్రభు జన్మించాడు. జన్మించినటువంటి సమయంలో ఆకాశంలో వినోదం వింత కనిపించింది, ఆకాశంలో నక్షత్రం కనిపించింది. ఆ నక్షత్రం తూర్పు దేశంలో ఉండేటువంటి జ్ఞానులకు దారిని చూపించింది. వాళ్లను నేరుగా ఎక్కడైతే యేసు ప్రభు పుట్టారో అక్కడికి ఆ నక్షత్రం వారిని దారి చూపించుకుంటూ తీసుకెళ్ళింది. ప్రియమైన వాళ్ళారా,
ఇట్లాంటి సమయంలో యేసు ప్రభు పుట్టినాడు అనేటువంటి దానికి ఆ రోజుల్లో అప్పటి కాలంలో ఆ రోజుల్లో అక్కడక్కడ గొర్రెల కాపర్లు తమ మందలను కాచుకుంటూ తమ గొర్రెల మందను మేపుకుంటూ రాత్రి అయ్యే సమయంలో అక్కడక్కడ వాళ్ళు ఉండిపోయేవాళ్ళు. సహజంగా మనం కూడా మన గ్రామంలో కూడా గొర్రెలు చాలా మేపుకునేవాళ్ళు ఉన్నారు, గొర్రెలు మేపేవాళ్ళు ఉన్నారు. మనకు కొన్ని గొర్రెలు ఉన్నాయి కాబట్టి మళ్ళీ మనం ఏం చేస్తున్నాం తెలుసా, వాటిని ఇంటికి తోలుకొని వస్తున్నాం, వాటిని ఇంటికి మేపుకొని ఇంటికి వచ్చి చేరుకుంటున్నాం. సుమారుగా ఒక వ్యక్తికి ఒక 3,000 గొర్రెలు ఉండింది అనుకోండి, లేదా ఒక 5,000 గొర్రెలు ఉండింది అనుకోండి, ఒక 10,000 గొర్రెలు ఉండింది అనుకోండి, వాళ్ళు రోజు తీసుకొని పోయి రోజు తీసుకొని వచ్చేదానికి అవకాశం లేదు. బైబిల్ చరిత్ర చెబుతుంది ఒక గొర్రెల మంద కలిగినటువంటి వ్యక్తి ఏం చేస్తాడంటే తెలుసా, ఎక్కడైతే గొర్రెలకు మేత కనబడుతుందో అక్కడికి గొర్రెలన్నింటినీ తీసుకొని వెళ్ళేసి అక్కడ మేపుకొనేసి మళ్ళా ఇంటికి రాడంట. అక్కడ నుండి ఇంకో స్థలానికి, అక్కడ నుండి ఇంకో స్థలానికి. ప్రియమైన వాళ్ళారా, ఇప్పుడు ఎట్లా చెప్పవచ్చు అంటే మనం బాతులు మేపే కాలం ఇంకా రాబోతుంది. సహజంగా ఒడ్లన్నీ కోసిన తర్వాత పొలాల్లో ధాన్యాలు ఉండటం వలన ఈ బాతులు మేపే వాళ్ళు ఏం చేస్తారు తెలుసా, బాతులు మేపుకుంటూ వెళ్తారు. ప్రియమైన వాళ్ళరా, అయిపోయిన తర్వాత మళ్ళీ ఇంటికి తీసుకొస్తారా, తీసుకొని రాస్తారా, తీసుకొని రారు. వాళ్ళు ఏం చేస్తారు తెలుసా, ఏ ప్లేస్లో వాటర్, ఏ ప్లేస్లో వాటికి ఆహారం ఉందో అక్కడికి తోలుకొని వెళ్ళిపోతారు. అది పెద్ద అయ్యే దాకా, అది ఇంకా పెద్ద అయ్యే దాకా వాటిని ఒక స్థలం నుండి ఇంకో స్థలానికి ఇంకో స్థలానికి అట్లా మార్చుకుంటూ వెళ్ళిపోతారు. ఇంటికి ఏ రోజు ఆ రోజు రారు. మనకు కొన్ని గొర్రెలు ఉన్నాయి కాబట్టి మన వాళ్ళు ఏం చేస్తారు తెలుసా, మేపుకొని ఏ రోజు ఆ రోజు ఇంటికి వస్తారు. ప్రియమైన వాళ్ళు, ఆ కాలంలో గమనిస్తే చాలా వేల కొలది గొర్రెలు ఉండేటప్పుడు ఆ కాపర్లు ఏం చేస్తారు తెలుసా, వాటిని సంవత్సరం అంతా మేపేవాళ్ళంట. సంవత్సరం అంతా మేపేసి వాటికి వచ్చి వెంట్రుకలన్నీ కత్తిరించేసి దుప్పట్లు రగ్గులు అలాంటివి చేసి వాటికి అమ్మేవాళ్ళంట. ఇట్లనే ఈ కాపర్లు ఏం చేస్తుంది తెలుసా, రాత్రి వేళ అది చీకటి, ఆ యొక్క మంచి చలికాలం, అది మంచి చలికాలం. అందుకే మనం క్రిస్మస్ 25వ తేదీని ఇప్పటి వరకు బైబుల్లో ఎక్కడ ఏ ఆధారం ఏ ఆనవాలు లేవు. December 25th యేసుప్రభు పుట్టాడని బైబుల్ ఎక్కడ లేదు. కాకపోతే బైబుల్లో ఎలా ఉందంటే అది రాత్రి వేళ మంచు కురిసే వేళ ఉన్నందువలన, చలికాలమై ఉన్నందువలన అని చెప్పి ఉండటం వలన దాన్ని కొంతమంది బైబుల్ పండితులు తమ అభిప్రాయాన్ని బట్టి December 25వ తేదీ యేసుప్రభు జన్మించి ఉండవచ్చు అని చెప్పి ఒక అప్రాక్సిమెంట్, ఒక ఊహా గానంతో, ఒక ఊహతో దాన్ని అలా చేయడం జరిగింది. అప్పుడు ఈ కాపర్లు ఏం చేస్తారు తెలుసా, వాళ్ళు యేసుప్రభు దూత వాళ్లకు కనబడింది. ఎవరికి కనబడింది చెప్పండి, హల్లెలూయా హల్లెలూయా. ఆ చిన్న బిడ్డ పుట్టాడు, ఒక రాజు జన్మించినాడు, ఆయన చాలా సర్వోన్నతుడైన దేవుడు, దేవుని కుమారుడు అనబడతాడు అని చెప్పి దూతలకు చెప్పడం జరిగింది. దూతలు వచ్చేసి గొల్లలకు చెప్పడం జరిగింది. ప్రియమైన వాళ్ళరా, గొల్లలు అని చెప్పేటప్పుడు ఎవరిని గొల్లలు అంటాం మనం, గొర్రెలు మేపే వాళ్ళను గొల్లలు అంటాం. ప్రియమైన వాళ్ళరా, వాళ్ళు గమనించినట్టయితే చాలా అమాయకులు. వాళ్ళు ఎలాంటి వాళ్ళు తెలుసా, చాలా అమాయకులు, గుడ్డిగా నమ్మేవాళ్ళు. చెప్పాలంటే భూమి మీద ఉండేటువంటి అన్ని కులాలకు చెందిన వాళ్ళందరికంటే అప్పటి కాలంలో ఉండే గొల్లలు వచ్చి చాలా అమాయకులు. చెప్పాలంటే వాళ్ళకి ఏది తెలుస్తుందో దాన్ని వెంటనే క్లియర్ చేసుకుంటారు, మనకు ఎందుకు వచ్చిందిలే అనేటువంటి రకం కాదు. చాలా అమాయకులు. చెప్పాలంటే వాళ్ళ యొక్క జీవితంలో ఆ అరణ్యాల్లో అడవుల్లో ఆ యొక్క చీకటి టైంలో వాళ్ళు మందలు మేపుకుంటూ వాళ్ళు చాలా చాలా బాగా మెలకువ కలిగి ఆ ప్రాంతంలో వాళ్ళు మేపుతున్నటువంటి గొర్రెలను చాలా పరామర్శించి చాలా భద్రంగా కాపాడే గుణం వాళ్లకు. అంతేకాదు వాళ్లకు మెలకు ఎక్కువగా ఉంటాయి. ఎప్పుడు తోడేలు వచ్చి, ఎప్పుడు వచ్చి నక్కలు వచ్చి, ఎప్పుడు వచ్చి ఈ యొక్క సింహాలు పులులు వచ్చి తమ యొక్క మందలో ఉండేటువంటి గొర్రెలను తీసుకొని పోకుండా భద్రంగా కాపాడే గుణం వాళ్లకు ఉంది. ఎప్పుడైతే ఆకాశంలో ఒక దూత కనబడేసి ఇదిగో యూదులకు ఒక రాజుగా పుట్టిన ఒక ఆయన ఉన్నాడు, ఆయన మీకోసం పుట్టి ఉన్నాడని ఒక మహా ఆకాశం నుండి వెలుగొచ్చి గొల్లకు చెప్పినప్పుడు
వాళ్లకు చాలా సంతోషం ఏర్పడింది. ప్రియమైనలారా, నేను ఈ మెసేజ్లో ఆ గొర్రెల కాపర్లకు, ఆ గొల్లలకు యేసు ప్రభువు యొక్క దూత కనిపించిన వెంటనే వాళ్ళకి చాలా సంతోషమైంది. ప్రియమైనలారా, ఈ యొక్క 8వ వాక్యం నుండి 20వ వాక్యం వరకు ఉన్నటువంటి వచనం తర్వాత వచనం, వచనం తర్వాత వచనం రెఫర్ చేసుకుంటూ మనం వెళ్తే ఈ లేఖనాలలో, ఈ వాక్య భాగాలలో గొల్ల జీవితంలో, ఆ యొక్క కాపర్ల యొక్క జీవితంలో చాలా ఒక మెలకువైనటువంటి అనుభవం ఉండేటట్టు మనకు అర్థమవుతుంది. నేను నా బైబుల్లో నేను వాటిని రెఫర్ చేసుకున్నాను. ప్రియమైన వాళ్ళరా, ఈ గొల్లలు చేసినటువంటి, ఈ గొర్రెల కాపర్లు చేసినటువంటి 7 అమోఘమైనటువంటి గొప్ప అనుభవాలు ఈ వాక్యాల్లో కనబడుతుంది. ఈ గొర్రెల కాపర్లు చేసిన 7 అమోఘమైనటువంటి చాలా గొప్ప కార్యాలు మనం చూడవచ్చు. నేను ఆ 7 కార్యాలు ఏంటో ఒకటి తరువాత ఒకటి చెప్తాను, రెఫర్ చేసుకోండి. ఫస్ట్, వారు తెలుసుకొనిరి. ఫస్ట్ వాళ్ళు తెలుసుకున్నారు. రెండవది వారు వెళ్ళారు. రెండవది వారు వెళ్ళారు. మూడవది వారు చూచారు. మూడవది వాళ్ళు చూశారు. నాలుగవది వారు ప్రకటించారు. నాలుగవది వాళ్ళు ప్రకటించారు. ఐదవది వారు ఆశ్చర్యపడిరి. ఐదవది వాళ్ళు ఆశ్చర్యపడిరి. ఆరు వారు దేవునికి స్తోత్రం చేసిరి. ఆరోది వారు దేవునికి స్తోత్రం చేసిరి. ఏడవది వారు దేవుని మహిమపరచరి. ఏడవది వారు దేవుణ్ణి మహిమపరచరి. నేను మరలా చెప్తున్నాను, వారు తెలుసుకొనిరి. ఆ గొర్రెల కాపర్లు ఫస్ట్ తెలుసుకొనిరి. రెండవది వారు వెళ్ళిరి. మూడవది వారు చూచిరి. నాలుగవది వారు ప్రకటించిరి. ఐదవది వారు ఆశ్చర్యపడిరి. ఆరు వారు దేవునికి స్తోత్రం చేసిరి. 7 వారు దేవుణ్ణి మహిమపరచిరి. ఈ 7 కార్యాలు ఈ గొల్లల జీవితంలో, ఈ కాపర్ల యొక్క జీవితంలో కనబడింది. ప్రియమైనలారా, కావాలంటే మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత కూడా ఈ లేఖనం భాగాన్ని ఒక్కసారి క్షుణ్ణంగా చూసేటప్పుడు మీకు అర్థమవుతుంది. నేను నా యొక్క బైబుల్లో ఈ వాక్యాలను నిలిపి నిలిపి నిదానంగా ఒక్కొక్క దాన్ని నేను మెడిటేషన్ చేసినప్పుడు నాకు ఈ 7 విషయాలు నాకు కనిపించింది. ప్రియమైనలారా, దాన్నే నేను ఈ మెసేజ్లో మీతో చెప్పాలని సంతోషపడుతున్నాను. ఫస్ట్ వాళ్ళు ఏం చేశారంట చెప్పండి, తెలుసుకొనిరి. వాళ్ళు తెలుసుకొనిరి. ప్రియమైనలారా, వాళ్ళకు తెలుసుకున్న సంగతి ఏంటి అని చెప్పి బాగా క్షుణ్ణంగా పరిశీలించినట్టయితే, ప్రియమైన వాళ్ళారా, దేవుని వాక్యంలో రాయబడి ఉంది, అక్కడ రాయబడింది చూడండి, 10వ వాక్యం. అయితే ఆ దూత భయపడకుడి, ఇదిగో ప్రజలందరికీ కలుగుబో మహాసంతోషకరమైన వర్తమానమును నేను మీకు తెలియజేయుచున్నాను అని చెప్పి చెప్పినప్పుడు, ఈ తెలియజేసే సంగతిని వాళ్ళు తెలుసుకున్నారు. ఏంటి ఆ విషయం? ఎప్పుడైతే వాళ్ళు ఉన్నటువంటి స్థావరాల్లో వాళ్ళు అక్కడక్కడ మందలను ఆ రాత్రి వేళ, చీకటి వేళ, చెప్పాలంటే మంచు కురిసే వేళలో వాళ్ళు మందలన్నీ కూడా పోగులు పోగులుగా అక్కడక్కడ అక్కడక్కడగా వాళ్ళు ఉంటూ వాళ్ళు మందలను మేపుకుంటున్న టైంలో, ప్రియమైన వాళ్ళరా, వాళ్ళు ఆ యొక్క ఆకాశంలో ఆ దూత వచ్చి దిగినప్పుడు ఆ మెరుస్తున్నటువంటి వెలుగును చూసి వాళ్ళు ఏం చేస్తారు తెలుసా, తెలుసుకున్నారు. మనకెందుకు వచ్చిందిలానే వాళ్ళు ఉండలేదు. వాళ్ళు మనకెందుకు వచ్చింది, మనం మన గొర్రెలను చూసుకుంటూ మనం ఉండాలని చెప్పి వాళ్ళు అనుకోలేదు. వాళ్ళు ఏం చేస్తారు తెలుసా, తెలుసుకున్నారు. వాళ్ళు ఏం చేస్తారు తెలుసా, తెలుసుకున్నారు. చాలామంది ఈరోజు నిజదేవుడైనటువంటి యేసుక్రీస్తును తెలుసుకోవట్లేదు. నిజదేవుడైనటువంటి యేసుక్రీస్తును తెలుసుకోవట్లేదు. నేను చెప్పేది లోకంలో ఉండే విషయాన్ని చెప్తున్నాను. ప్రజలు చూడండి, ఈరోజు సువార్త పోయి మనం ప్రకటించిన పెడచెవి పెట్టి పరలోకం ఉందా నరకం ఉందా తకిడో బిక్కడో అని చెప్పేసి ఏమి లేదులే అని చెప్పేసి అనుకుంటారు. కానీ గొల్లలు అట్లా అనుకోలే, మాకెందుకు వచ్చిందిలే, ఎవరో పుట్టాడంట అని చెప్పేసి వాళ్ళు ఉండిపోలేదు. వాళ్ళు
ఎవరో పుట్టాడంట ఎందుకు మనకెందుకు వచ్చిందని ఆ తీరులో వాళ్ళు లేరు. వాళ్ళు ఏం చేస్తారు తెలుసా, తెలుసుకున్నారు ఓహో ఎవరు ఆయన, ఆయన ఒక యుగ పురుషుడంట, ఆయన ఒక రాజు యువకుమారుడంట, ఆయన లోకానికి పుట్టి ఉండడం చాలా అపురూపమైందంట అని చెప్పేసి వాళ్ళు ఏం చేస్తారు తెలుసా, వాళ్ళు తెలుసుకున్నారు. దావీదు పట్టణం అనబడిన ఆ పట్టణంలో రక్షకుడు పుట్టి ఉన్నాడు, ఆయన యేసుక్రీస్తు అంట, ఆయన పేరు యేసుక్రీస్తు అంట అని చెప్పేసి వాళ్ళు ఏం చేస్తారు తెలుసా, తెలుసుకున్నారు. ప్రియమైన భూమి మీద ఉండే మనుషులందరి గురించి దేవుడు చెప్పి అనుకునేది ఏంటి తెలుసా, తను తెలుసుకోవాలా అనుకుంటున్నాడు. భూమి మీద యేసు ప్రభు భూమి మీద ఉన్న మనుషులందరూ కూడా తను తెలుసుకోవాలా అని చెప్పి తన మనసులో ఉన్నాడు. ప్రియమైనలరా, ఈ గొర్రెల కాపర్లు ఫస్ట్ వాళ్ళు తెలుసుకున్నారు యేసు ప్రభు అంట, ఆయన వచ్చి ఒక దైవ కుమారుడు అంట, ఆయన ఒక యుగ పురుషుడు అంట అని చెప్పి ఫస్ట్ వాళ్ళు తెలుసుకున్నారు. ఇది మొదటిది. రెండవ విషయానికి వెళ్తున్నాను. రెండవది వారు వెళ్ళిరి. ప్రియమైనలరా, వారు వెళ్ళిరి అని చెప్పి వాక్యంలో ఉంది, చూడండి చూపిస్తున్నాను. 16వ వాక్యాన్ని చదివితే 16వ వాక్యంలో త్వరగా వెళ్ళి, హల్లెలూయా, చూడండి వెళ్ళిరి అని చెప్పి రాయబడి ఉంది. ప్రియమైన వాళ్ళరా, ఇది ఆ యొక్క దూత ఎప్పుడైతే చెప్పారో ఆ టైంలో వాళ్ళు మౌనంగా ఉండలేదు. ఫస్ట్ ఏమో తెలుసుకున్నారు, తెలుసుకున్న తర్వాత నా మాకెందుకు అని చెప్పేసి అలా ఉండిపోలేదు. వాళ్ళు ఏం చేస్తారు తెలుసా, ఆన్ ద స్పాట్కు వెళ్ళారు. వాళ్ళు ఆ యేసు ప్రభు పుట్టినటువంటి జన్మించిన ఆ స్థలానికి వాళ్ళు వెళ్ళారు. చూడండి, వారు వెళ్ళిరి అని చెప్పి రాయబడి ఉంది. అంటే దేవుని దూత చెప్పిన మాట గొర్రెల కాపర్లు విని మనము బెత్లెహేము వరకు వెళ్దుము రండి అని చెప్పి ఒకరితో ఒకరు చెప్పుకున్నట్లు దేవుని వాక్యంలో చెప్పబడుతుంది. చూడండి 15వ వాక్యంలో కూడా ఉంది, ఆ దూతలు తమ యద్ద నుండి పరలోకమునకు వెళ్ళిన తరువాత ఆ గొర్రెల కాపరుడు జరిగిన ఈ సంగతిని ప్రభువు మనకు తెలియజేసి ఉన్నాడు, మనము బెత్లెహేము వరకు వెళ్ళుదము అని చెప్పి అక్కడ రాయబడి ఉంది. అంటే వాళ్ళు వెళ్ళడానికి పయనం కట్టారు. ప్రియమైన వాళ్ళరా, పయనం వాళ్ళు కట్టడం జరిగింది. అంటే బైబుల్ వాక్యంలో వాళ్ళు మనకెందుకు వచ్చింది, మన వృత్తి మనకు చాలు, మనం జీవించే ఈ జీవితం చాలు అని వాళ్ళు ఉండిపోలేదు. వాళ్ళు ఏం చేశారు తెలుసా, వాళ్ళు వెళ్ళడానికి వారు వెళ్ళిరి అని చెప్పి చెప్పబడుతుంది. బైబుల్లో కూడా దేవుని యద్దకు రండి అప్పుడు ఆయన మీ యద్దకు వస్తాడని చెప్పి బైబుల్ వాక్యం చెప్పబడుతుంది. బైబుల్ గ్రంథంలో యాకోబు పత్రికలో మనం చదువుతున్నప్పుడు దేవుని యద్దకు రండి అప్పుడు ఆయన మీ యద్దకు వస్తాడు అని చెప్పి దేవుని వాక్యంలో రాయబడి ఉంది. ఓసారి నేను చూపిస్తున్నాను చూడండి, యాకోబు పత్రికలో మనం చదువుతున్నప్పుడు దేవుని మాట ఈ రీతిగా చెప్పబడుతుంది, దేవుని యద్దకు రండి అప్పుడు ఆయన మీ యద్దకు వచ్చును అని చెప్పి రాయబడి ఉంది. ఒకసారి చూద్దామా, ఈ విధంగా రాయబడి ఉంది, యాకోబు పత్రిక 4వ అధ్యాయం 8వ వాక్యం, దేవుని యద్దకు రండి అప్పుడు ఆయన మీ యద్దకు వచ్చును, హల్లెలూయా. చూడండి ఇక్కడ ఎలా ఉంది, దేవుని యద్దకు రండి అప్పుడు ఆయన మీ యద్దకు వస్తాడు. చూడండి వీళ్ళు ఏం చేశారు, వాళ్ళు ఉన్న దగ్గరికి యేసు ప్రభు వస్తాడు అనుకున్నారా, వీళ్ళు ఎక్కడికి వెళ్ళారు, యేసు ప్రభు దగ్గరకు వీళ్ళు వెళ్ళారు. చూడండి వెళ్ళిరి అని ఉంది, అంటే మనం దేవుని దగ్గరకు వెళ్ళేటప్పుడు దేవుడు మన దగ్గరకు వస్తాడు. ప్రియమైన వాళ్ళరా, ఇది ఎంత అద్భుతమైంది. అందుకే ఈరోజు దేవుని యొక్క సేవకులు సంఘాలలో ప్రార్థనలు నిర్వహించటం వలన, ఆ ప్రార్థనలకు ప్రజలు దేవుని సముఖానికి వెళ్ళటం వలన ఈరోజు ఉద్యోగాలు వస్తున్నాయి, ఈరోజు మంచిగా చదువుల్లో ఆశీర్వదింపబడి శిఖరాలకు వెళ్ళిపోతున్నారు. ఈరోజు దేవుని దగ్గరకు వెళ్ళినటువంటి వాళ్ళను దేవుడు ఒట్టి చేతులతో, వాళ్ళను ఒట్టిగానే పేద స్థితిగానే దేవుడు పెట్టాడు. చూడండి వీళ్ళు యేసు ప్రభువును చూడాలా అని చెప్పేసి వీళ్ళు ఏం చేస్తారు తెలుసా, వెళ్ళారు, వెళ్ళినట్టు రాయబడి ఉంది. అవును ప్రియమైన వాళ్ళరా, ఒక వ్యక్తి దేవుని దగ్గరకు వెళ్తే దేవుడు ఆ వ్యక్తి దగ్గరకు వస్తాడు. చూడండి అప్పుడు వాళ్ళు
వాళ్ళు చెప్పాలంటే చదువు సంధి లేని వాళ్లే, చెప్పాలంటే వాళ్ళు అమాయకులు, చెప్పాలంటే వాళ్లకు అర్థం చేసుకునే ఆ యొక్క కెపాసిటీ కూడా వాళ్ళకు తక్కువ. అయినా కానీ వాళ్ళ జీవితంలో ఫస్ట్ తెలుసుకున్నారు, రెండవది వాళ్ళు వెళ్ళారు. ఇది రెండవ విషయం. ఇక నేను మూడో విషయానికి వెళ్తున్నాను. మూడవది వారు చూచిరి అని చెప్పి వాక్యం చెప్తుంది. చూడండి, బైబిల్ గ్రంథంలో 17వ వాక్యాన్ని చదువుతున్నప్పుడు అక్కడ ఈ విధంగా చెప్పబడుతుంది. లూకాసు వార్త 2వ అధ్యాయం 17వ వాక్యం, లూకా 2:17. వారు చూచి, దేవునికి స్తోత్రం. చూడండి, వారు చూచి అని చెప్పి రాయబడి ఉంది. చూడండి, అప్పుడు వాళ్ళు పోయి యేసు ప్రభువును చూచారు. ప్రియమైన వాళ్ళరా, చూడండి, దర్శించారు, పోయి యేసు ప్రభువును వాళ్ళు దర్శించారు. ఆ ఈయన యేసుక్రీస్తు అంట, ఈయన జగద్రక్షకుడు అంట అని చెప్పేసి పోయి వాళ్ళు చూచారంట. చూడండి, చూడడం అనేది ఎంతో గొప్ప అనుభవము. చూడండి, బైబిల్ గ్రంథంలో రాయబడి ఉంది, చూసే అనుభవం అందరికీ దక్కదు, దేవుని చూసే అదృష్టం అందరికి దక్కదు. బైబిల్లో గమనించినట్టయితే ఎవరికి అదృష్టం, దేవుని చూసే అదృష్టం దొరుకుతుందని చెప్పి బైబిల్లో ఉందంటే, మనంగా మత్తయి సువార్త 5వ అధ్యాయంలోనికి వెళ్తే అక్కడ హృదయ శుద్ధి గల వారే దేవుని చూసేటట్లు, హృదయ శుద్ధి గల వారు ధన్యులు, వారు దేవుని చూచెదురు అని చెప్పి మత్తయి 5వ అధ్యాయం 8వ వాక్యంలో ఉంది. మత్తయి సువార్త 5వ అధ్యాయం 8వ వాక్యం, హృదయ శుద్ధి గల వారు ధన్యులు, హృదయ శుద్ధి గల వారు ధన్యులు, వారు దేవుని చూచెదురు, వారు దేవుని చూచెదురు. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, ఎవరైతే హృదయం శుద్ధిగా ఉందో వాళ్లే దేవుని చూడగలరు. చూడండి, పాపం ఈ కల్లా కపటం లేని ఈ గొర్రెల కాపరులు, ఈ గొల్లలు, వాళ్ళు ఫస్ట్ తెలుసుకున్నారు, రెండవది వాళ్ళు వెళ్ళారు, మూడవది పోయి వాళ్ళు చూచారు. యేసు ప్రభు యొక్క ఆ పసిబిడ్డ ఆ యొక్క పొత్తి గుడ్డలతో చుట్టబడి ఉన్నటువంటి యేసును వాళ్ళు పోయి చూశారు. అవును ప్రియమైన వాళ్ళరా, మన జీవితంలో కూడా యేసు ప్రభును దర్శించే అనుభవం ఉండాలి. మనం ఆయన సన్నిధికి వచ్చేటప్పుడల్లా ఆయన యొక్క ముఖ దర్శనాన్ని మనం చూడాల. ఈ ముఖ దర్శనం చూసే భాగ్యం ఈ యొక్క గొర్రెల కాపర్లకు దొరికింది. ప్రియమైన వాళ్ళరా, బైబిల్లో గమనిస్తే ఆయన ముఖ దర్శనం చేసే అదృష్టం ఎవరికి దక్కింది అని చెప్పి బైబిల్లో ఉందంటే, ఆయన సేవకులు ఆయన ముఖ దర్శనాన్ని చేయగలరు, ఆయన భక్తులే ఆయన ముఖ దర్శనం చేయగలరు. బైబిల్లో ప్రకటన గ్రంథంలో మనం చదువుతున్నప్పుడు అక్కడ రాయబడి ఉంది, ఆయన దాసులు ఆయనను సేవించుచు ఆయన ముఖ దర్శనము చేయుచుందురు అని చెప్పి దేవుని వాక్యంలో చెప్పబడుతుంది. ప్రకటన గ్రంథం 22వ అధ్యాయం 4వ వాక్యానికి వెళ్తే, ఆయన దాసులు ఆయనను సేవించుచు ఆయన ముఖ దర్శనము చేయుచుందురు అని చెప్పి రాయబడి ఉంది. చూద్దాం ఒకసారి, బైబిల్ తెరిచి చూడండి. ఆయన దాసులు ఆయనను సేవించుచు ఆయన ముఖ దర్శనం చేయుచుందురు. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, ఇక్కడ రాయబడి ఉంది, ఆయన దాసులు ఆయన ముఖ దర్శనం చేయుదురు. అంటే అందరూ ఆయనకు అందరికి ఆయన దర్శనం ఇవ్వడు. చెప్పాలంటే ఆయన దర్శనం కావాలనడం ఎంతో గొప్ప అపురూపమైనటువంటి అనుభవము. కానీ ఈ నిరుపేదలుగా ఉన్నటువంటి ఈ అమాయకులైనటువంటి వీళ్లకు ఆయన పోయి చూచే అదృష్టం దొరికింది. ప్రియమైన వాళ్ళరా, ఎంతోమంది ఉన్నారు ఆ యొక్క బెత్లెహేమ్ యొక్క సరౌండింగ్లో ఎంతోమంది ఉన్నారు, అందరికీ ఆ యొక్క అదృష్టం దొరకలేదు. ఇదే విధంగా మన జీవితంలో కూడా మనకు ఈ భూమి మీద ఎంతోమంది మనుషులు ఉన్నారు, ప్రిమినల్ ఎంతోమంది మనుషులు ఉన్నారు, కానీ మనకు మాత్రం అదృష్టం దొరికింది. ఏ అదృష్టం అంటే దేవుణ్ణి మన దేవుడిగా కలిగి ఉండే అదృష్టం. లోకంలో ఎన్నో మతాలకు చెందిన వాళ్ళు ఉన్నారు, ఎన్నో రకాలైనటువంటి వ్యక్తులు ఉన్నారు, కానీ అందరు దేవుని దగ్గర లేరు. మనం దేవునిలో ఉన్నాం. దేవుని నామానికి స్తోత్రం. దేవుని యొక్క ఆయన చూచే అదృష్టం, ఆయన సేవించే అదృష్టం దేవుడు తన బిడ్డలకే దక్కించేటట్టు చేశాడు. ప్రియమైన వాళ్ళరా, ఇది వాళ్ళ జీవితంలో ఉండిన మూడవ విషయం. ఇక నేను 4వ విషయానికి వెళ్తున్నాను. వారు
ప్రకటించే వాళ్ళగా మారారు. వాళ్ళు తెలుసుకున్న దాన్ని, వారు వెళ్ళిన స్థలాన్ని, వాళ్ళు చూసిన దాన్ని నాలుగోది ఏం చేస్తారు తెలుసా? వాళ్ళు ప్రకటించారు. ఏం ప్రకటించారని చెప్పి రాయబడదు చూద్దాం. అదే 2వ అధ్యాయం 17వ వాక్యానికి వెళ్తే అక్కడ ఈ విధంగా రాయబడింది. 17th verse లూకా గాస్పెల్, గాస్పెల్ ఆఫ్ ద లూకా 2nd chapter 17th verse 17వ వచనం. వారు చూచి ఈ శిశువును గురించి తమతో చెప్పబడిన మాటలు ప్రచురం చేసిరి. ప్రచురము చేసిరి అని ఉంది. అంటే ప్రకటించిరి, ప్రకటించడమే ప్రచురించడం. అంటే వాళ్ళు పోయి ఏం చేస్తారు తెలుసా? ప్రకటించారు. వారు ప్రిమియన్ వాళ్ళు ప్రకటించారు. బైబుల్లో నేను అనుకుంటున్నాను, నేను అనుకునేది ఏంటో తెలుసా, ఫస్ట్ సువార్తను పోయి చెప్పడం వాళ్లే అనమాట. ఆ యొక్క గొర్రెల కాపర్లే, గొర్రెలేక కాపర్లే పోయి ఫస్ట్ ఇట్లా పలానా బెత్లెహేములో ఒక చిన్న బిడ్డ పుట్టాడు, ఆ బిడ్డ చాలా యుగ పురుషుడంట, ఆ బిడ్డ పుట్టినప్పుడు ఆకాశంలో ఒక దేవదూత కనబడింది, ఆ దేవదూత చుట్టూ వెలుగు కనబడింది, ఆ బిడ్డ దగ్గరకు పోయి చూసే వరకు ఆ దారికి వెలుగుగా కనబడింది, మా ఒళ్ళంతా పులకరించిపోయింది, ఆయన చూస్తుంటే అదృష్ట దేవుని కుమారుడిగా ఉన్నాడు అని చెప్పేసి ఆ చుట్టుపక్కల ఉండే ఊర్లు మొత్తం టామ్ టామ్ చేయడం వాళ్ళు మొదలుపెట్టారు. పోయి మొత్తం వాళ్ళు ఆ యొక్క యేసుప్రభు యొక్క జన్మ వార్తను స్ప్రెడ్ చేయడం మొదలుపెట్టినారు. యేసుప్రభు పుట్టాడు, యూదులకు రాజుగా పుట్టాడు, ఆయన పేరు యేసు అంట, యేసు అంటే రక్షకుడు అంట, తన ప్రజల పాపం నుండి విడిపించడానికి దేవుడు ఒక యుగానికి ఒక యుగ పురుషుడిని ఇచ్చాడంట అని చెప్పేసి వాళ్ళు ఏం చేస్తారు తెలుసా, ప్రకటించడానికి బయలుదేరినారు. ప్రియమైన వాళ్ళరా, అందుకే బైబిల్ గ్రంథంలో యోహాను సువార్త 1వ అధ్యాయం 15వ వాక్యాన్ని చదివితే బైబిల్ వాక్యం ఈ విధంగా చెప్పబడుతుంది. ఒకసారి చూద్దాం, యోహాను సువార్త 1వ అధ్యాయం 15వ వచనం. యోహాను ఆయన గురించి సాక్ష్యం ఇచ్చు, నా వెనక వచ్చేవాడు నాకంటే ప్రముఖుడు గనుక ఆయన నాకంటే ముందటి వాడాయనని నేను చెప్పిన వాడు ఈయన అని వెలుగెత్తి చెప్పాను. దేవుని నామానికి స్తోత్రం. చూడండి, ఇక్కడ గమనించినట్టయితే దేవుని వాక్యంలో చెప్పబడుతుంది, ఇక్కడ ఈ యోహాను వచ్చి యేసుక్రీస్తుని గురించి సాక్ష్యం ఇచ్చుచు అని ఉంది. క్లియర్ గా ఉంది చూడండి, 15వ వచనంలో యోహాను ఆయన గురించి సాక్ష్యం ఇచ్చుచు అని రాయబడి ఉంది. ఈ సాక్ష్యం చెప్పడమే ప్రకటించడం అంటే. చూడండి, ఈ ప్రకటించడం అనేటువంటి అనుభవం ఈ యొక్క బిడల యొక్క జీవితంలో, ఈ గొర్రెల కాపరుల యొక్క జీవితంలో ఉండింది. ప్రియమైనవారా, బహుశా అప్పటి కాలంలో సువార్తను ప్రకటించగలిగిన ఆ కృప, సువార్తను గాస్పల్గా అందించే కృప వీరికే దేవుడు దక్కించాడు. ప్రియమైనవారా, ఇది వాళ్ళ జీవితంలో ఇది 4వ అనుభవము, ఇది 4వ అనుభవము. ఇక 5వ విషయానికి వెళ్దాను. 5వది ఏంటి చెప్పండి? 5వది వారు ఆశ్చర్యపడిరి. చూడండి, వాళ్ళు ఆశ్చర్యపడిరంట. చూడండి 18వ వాక్యంలో అలానే ఉంది, చూద్దాం ఓసారి. లూకాసు వార్త 2వ అధ్యాయం 18వ వచనం. లూకాసు వార్త 2వ అధ్యాయం 18వ వచనం. గొర్రెల కాపరులు తమతో చెప్పిన సంగతులను గూర్చి విన్నవారందరూ మిక్కిలి ఆశ్చర్యపడిరి. హల్లెలూయా. విన్నవారందరూ అని రాయబడింది. చూడండి, అక్కడ కొంచెం మనం అర్థం చేసుకోవాలా. వీళ్ళు ఫస్ట్ ఆశ్చర్యపడితేనే కదా చెప్పేవాళ్ళు కూడా ఆశ్చర్యంగా ఉంటుంది. చూడండి, వీళ్ళు పోయి ఆ యొక్క సంఘటనలన్నీ చెప్తుంటే దానికి వింటున్న వాళ్ళందరికి ఆశ్చర్యమైంది. ఆ ఆశ్చర్యాన్ని వీళ్ళు చెప్పడానికి ఫస్ట్ వీళ్ళు ఆశ్చర్యపోయారు. ఫస్ట్ వీళ్ళకి ఆశ్చర్యంగా ఉండింది. ఎందుకంటే అర్ధరాత్రి ఏంటి, ఒక పెళ్లి కాని ఆమె ఒక తల్లి కావడం ఏంటి, ఆ పుట్టిన బిడ్డ చుట్టూ ఇంత వెలుగు ఉండడం ఏంటి, ఇది చాలా అమోఘమైంది, ఇది చాలా అద్భుతం, ఇది చాలా గ్రేట్ అని చెప్పి ఆ గొర్రెల కాపర్లు ఆశ్చర్యపోయారు. ప్రియమన్నారా, ఆశ్చర్యపోవడం అనేది వాళ్ళ జీవితంలో దేవుడు వాళ్ళ కన్నులను తెరిచాడు. ప్రియమన్నారా, బైబిల్లో గమనించినట్టయితే భక్తుడు చెప్తున్నాడు, నీ గ్రంథంలో ఆశ్చర్యకరమైన సంగతులు చూచినట్లు నా కన్నులను తెరువుము అని చెప్పి వీళ్ళ యొక్క జీవితంలో దేవుని యొక్క ఆశ్చర్యకరమైనటువంటి అనుభవాలను
వీళ్ళ యొక్క జీవితంలో ఆశ్చర్యకరమైనటువంటి ఆ దేవుని యొక్క కరుణను వీళ్ళు తమ జీవితంలో కనుగొన్నారు. అందుకే వీళ్ళు ఆశ్చర్యపోయారు, వీళ్ళు ఆశ్చర్యపోయారు. ఎందుకంటే బైబిల్ గ్రంథంలో యేసు ప్రభు పుట్టినది మొదలుకొని యేసు ప్రభు చనిపోయే వరకు ఆయన ఆశ్చర్యకరుడుగానే ఉన్నాడు, ఆశ్చర్యకరమైన కార్యాలు చేస్తూ వచ్చాడు. ఆయన ఈ లోకంలో ఉన్నప్పుడు బైబిల్ గ్రంథంలో చనిపోయిన వారిని లేపారు, అది ఆశ్చర్యం. కుష్ఠరోగులను బాగు చేశాడు, అది ఆశ్చర్యం. రెండు చిన్న చేపలను 5 రొట్టెలను 5,000 మంది ప్రజలకు పంచిపెట్టాడు, ఇది ఆశ్చర్యం. బైబిల్ గ్రంథంలో వాళ్ళు కూడా యేసు ప్రభు ఇలా అద్భుతాలు చేసేటప్పుడు వాళ్ళు కూడా ఆశ్చర్యపడ్డారు, వాళ్ళు కూడా ఆశ్చర్యపడ్డారు. అంతేకాదు ఆయన సరస్సు మీద పయనిస్తున్న వేళలో కూడా గమనించినట్టయితే గాలి ఆ దోణి మీద పడుచున్న వేళలో కూడా వాళ్ళు దాన్ని చూసి వాళ్ళు భయపడుతున్న సమయం ఆ టైంలో కూడా యేసు ప్రభు అక్కడ గాలిని సముద్రాన్ని చూసి ఊరకుండమని చెప్పి నిమ్మలమవమని చెప్పిన వెంటనే ఆ టైంలో కూడా ఆ యొక్క శిష్యులు ఆశ్చర్యపోయారు. ఒకసారి చూద్దాం, లూకా సువార్త 8వ అధ్యాయంలో మనం చదువుతున్నప్పుడు ఆయన గాలిని గర్ధింపగానే అవి మిక్కిలి నిమ్మలమాయనని చెప్పి దేవుని వాక్యంలో చెప్పబడుతుంది. ఆ టైంలో అక్కడ వాళ్ళు ఆశ్చర్యపోయినట్లు రాయబడింది. చూడండి ఒకసారి లూకా 8వ అధ్యాయం 25వ వాక్యంలో ఆ మాట ఉంది, ఈయన ఎవరు అని ఒకరితో నకుడు చెప్పుకుని ఆశ్చర్యపడి అని చెప్పి రాయబడింది. అప్పుడు ఆయన, మీ విశ్వాసం ఎక్కడా అని వారితో అనేను. అయితే వారు భయపడి ఈయన గాలికి నీళ్లకు ఆజ్ఞాపింపగా అవి లోబడుచున్నవే, ఈయన ఎవరో అని ఒకరితో ఒకడు చెప్పుకుని ఆశ్చర్యపడిరి. దేవునికి స్తోత్రం. చూడండి బైబిల్ ఇట్లా అనేక స్థలాల్లో చెప్పబడుతుంది, అంటే ఆశ్చర్యపడ్డారు. ఇంకొక స్థలంలో కూడా యేసు ప్రభు ఆయన వడ్రంగి వాణి యొక్క కుమారుడు కదా, ఆయన మాటలేని ఇట్లా ఉంది అని చెప్పి ఆశ్చర్యపడ్డారు. అంటే ఆ యొక్క ఆశ్చర్యపడే అనుభవం ఈ కాపర జీవితంలోనే ఫస్ట్ స్టార్టింగ్ లో మొట్టమొదట కనబడింది. ప్రియమైన వాళ్ళరా, వీళ్ళు అమాయకులైన వాళ్ళ జీవితంలో ఒక ఆశ్చర్యమైన అనుభవం వాళ్ళకు ఉండింది. ఈరోజు భూమి మీద మనుషులకు ఎన్నో ఆశ్చర్యాలు ఉన్నాయి, కానీ ఈ యొక్క యేసు ప్రభు యొక్క జన్మ అనేది వాళ్ళకు ఆశ్చర్యంగా మిగిలిపోయింది. ప్రియమైన వాళ్ళరా, ఇది ఆ యొక్క గొర్రెల కాపర్ల దగ్గర ఉండే 5వ అనుభవము, అమోఘమైనది. సరే, 6వ విషయానికి వెళ్దాం. 6వది ఈ గొర్రెల కాపర్ల చేసినటువంటి 6వ కార్యం ఏంటో తెలుసా? వారు దేవునికి స్తోత్రం చేశారు, వాళ్ళు దేవునికి స్తోత్రం చేశారు. చూడండి మనం అదే లూకా సువార్త 2వ అధ్యాయంలో మనం చదువుతున్నప్పుడు వాళ్ళు దేవుని ఏం చేస్తారని చెప్పి రాయబడి ఉందంటే అక్కడ రాయబడి ఉంది దేవునికి స్తోత్రం చేసినట్లు రాయబడింది. చివరి లైన్ అంటే 20వ వచనం యొక్క చివరి లైన్, దేవుని మహిమ పరచుచు స్తోత్రం చేయుచు తిరిగి వెళ్ళి, స్తోత్రం చేయుచు తిరిగి వాళ్ళు వెళ్ళారు. చూడండి, స్తోత్రం చేసి వాళ్ళు వెళ్ళారు. చూడండి అప్పుడు ఈ స్తోత్రం చేసే అనుభవం వీళ్ళ జీవితంలో ఉండింది. ప్రియమైన వాళ్ళరా, మన జీవితంలో కూడా మనం స్తోత్రం చేసే వాళ్ళుగా ఉండాలి. చాలా మంది స్తోత్రం అంటే ఇతర వాళ్ళ సంఘాల్లో ఉన్న వాళ్ళకు స్తోత్రానికి విలువ తెలియట్లే. ప్రియమైన స్తోత్రం అని చెప్పేసి అది ఏదో పెంతుకోస్తు వర్డ్ అనుకుంటున్నారు చాలా మంది, కానీ స్తోత్రం అనేది పెంతుకోస్తు వాళ్ళది కాదు, అది దేవుని బిడ్డల యొక్క వర్డ్, అది దేవుని బిడ్డల యొక్క నోట్లో వచ్చే వర్డ్. ప్రియమైన స్తోత్రం అనేటువంటి మాటకు అర్థం ఏంటో తెలుసా? స్తోత్రం అని చెప్పేటప్పుడు దానికి ఉండేటువంటి అర్థం ఏంటని చెప్పి ఓ బైబుల్ పండితుడు చెప్తున్నాడంటే, దేవుని స్మరణ చెయ్యి, దేవుణ్ణి స్మరణ చెయ్యి అని చెప్పేటువంటి అర్థాన్ని ఇస్తుంది. ఈ యొక్క గొర్రెల కాపర్లు కూడా స్తోత్రం చేశారు. వాళ్ళు ఏం చేస్తారు తెలుసా? స్తోత్రం చేశారు. ప్రియమైన వాళ్ళరా, అంటే స్తోత్రం చేయటం అనేది అందరికీ అయ్యే పని కాదు. స్తోత్రం చేయటం ఎవరి తరం అని చెప్పి బైబుల్లో ఉందంటే, స్తుతి చేయుట యథార్థవంతులకే శోభస్కరం అని చెప్పి బైబుల్లో ఉంది. కీర్తన గ్రంథంలో మనం చదువుతున్నప్పుడు స్తుతి చేయటం అనేది యథార్థవంతులకు మాత్రమే వర్తిస్తుందని చెప్పి దేవుని వాక్యంలో చెప్పబడుతుంది. మనం బైబుల్ గ్రంథంలో మనం చదువుతున్నప్పుడు అక్కడ స్తుతి చేయటం అది శోభస్కరమైనటువంటి అనుభవం అని, అది యథార్థవంతులకు మాత్రమే
చెందిందని చెప్పి దేవుని వాక్యంలో చెప్పబడుతుంది. బైబిల్ గ్రంథాన్ని మనం చదువుతున్నప్పుడు స్తుతి చేయటం అనేది యథార్థవంతులకు అది శోభస్కరం అని చెప్పి 33వ కీర్తన మొదటి వాక్యంలో రాయబడి ఉంది. 33వ కీర్తన మొదటి వాక్యం, 33వ కీర్తన మొదటి వాక్యం, నీతిమంతులారా యెహోవాను బట్టి ఆనందగానము చేయుడి, యెహోవాను బట్టి ఆనందగానము చేయుడి, స్తుతి చేయుట యథార్థవంతులకు శోభస్కరము. స్తుతి చేయుట యథార్థవంతులకు శోభస్కరము, దేవునికి స్తోత్రం. చూడండి, అప్పుడు ఈ గొర్రెల కాపరులు వాళ్ళు కపటం లేని వాళ్ళు, చెప్పాలంటే కల్లా కపటం లేని వాళ్ళు. వాళ్ళు ఆ విన్న వాటిని గురించి, కన్న వాటిని గురించి వాళ్ళు ఏం చేస్తారు తెలుసా? దేవునికి స్తోత్రం చేశారు. ప్రియమైన ఆ సమయంలో దేవునికి ఎప్పుడైతే వాళ్ళు స్తోత్రం చేశారో, ఆ స్తోత్రం వాళ్ళ జీవితాన్ని కాపాడుతూ, ఆ స్తోత్రం వాళ్ళను నడిపిస్తూ ఉండింది. ప్రియమైన ఎక్కువ టైం లేదు కాబట్టి నేను క్లుప్తపరుస్తున్నాను. ఇక 7వది, వారు దేవుణ్ణి మహిమపరిచారు. వాళ్ళు దేవుణ్ణి మహిమపరిచారు. చూడండి, ఆ వాక్యంలోనే 20వ వాక్యంలో రాయబడి ఉంది, ఇలా ఉంది, 2వ అధ్యాయం 20వ వాక్యం, వారు తాము విన్న వాటిని కన్న వాటిని గూర్చి దేవుణ్ణి మహిమపరచుచు. హల్లెలూయా. చూడండి, మహిమపరిచారు. ప్రియమైనలారా, అప్పుడు ఈ మహిమపరిచే అనుభవం అనేది చాలా ఉన్నతమైన అనుభవం. ప్రియమైనలారా, మహిమపరచడం అనేది గమనించినట్టయితే దేవుణ్ణి కొనియాడడం, దేవుణ్ణి కీర్తించడం, దేవుని యొక్క పేరు చెప్పి స్తోత్రం, ప్రభువా మహిమ 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 మహిమ, నీకే మహిమ అని చెప్పి దేవునికి మహిమ అర్పించేటప్పుడు ఆ మహిమ ఏమైపోతుంది తెలుసా? చూడండి, ఆ మహిమ ఎలా మారుతుందో తెలుసా? ఇప్పుడు మనం పొయ్యిలో పోయి కట్టెలు పెట్టామనుకోండి, కట్టె ఒక తర్వాత ఒకటి, ఒకటి తర్వాత ఒకటి బాగా మండింది అనుకోండి, ఎలా అయిపోతుంది? సెగ ఎక్కువైపోద్ది. అదేవిధంగా మహిమపరిచేటప్పుడు ఆ మహిమ ఎలా అయిపోతుంది తెలుసా? మన యొక్క జీవితాలను వెలిగించేదిగా మార్చబడుతుంది. బైబుల్లో రాయబడి ఉంది, అబ్రహాము దేవుణ్ణి మహిమపరిచేవాడుగా కనబడ్డాడు. బైబుల్లో మన రోమాపత్రిక 4వ అధ్యాయంలో మనం చదువుతున్నప్పుడు ఆ వ్యక్తి అవిశ్వాసం వలన దేవుని వాగ్దానాల గురించి సందేహింపక దేవుణ్ణి మహిమపరిచి ఆయన వాగ్దానం చేసిన దాన్ని నెరవేర్చుటకు సమర్థుడని రూఢిగా విశ్వసించి విశ్వాసం వలన బలం పొందునని చెప్పి 4వ అధ్యాయం 20-21వ వాక్యాల్లో ఉంది. రోమపత్రిక 4వ అధ్యాయం 20వ వాక్యం 21వ వాక్యం, అవిశ్వాసం వలన దేవుని వాగ్దానమును గూర్చి సందేహింపక దేవుని మహిమపరచి ఆయన వాగ్దానము చేసిన దాన్ని నెరవేర్చుటకు సమర్థుడని రూఢిగా విశ్వసించి విశ్వాసం వలన బలం నొందెను. హల్లెలూయా. చూడండి, దేవుని మహిమపరచినందువలన ఆ వ్యక్తి ఏం చేశాడు? బలపరచబడ్డాడు. దేవుణ్ణి మహిమపరచటం దానివలన ఆ వ్యక్తి బలం పొందాడు. ప్రియమైన వాళ్ళరా, మనం బలపరచబడాలా వద్దా? బలపరచబడాలనే వాళ్ళు ఒకసారి చేతులు ఎత్తి హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా. సరే, దేవుణ్ణి మనం మహిమపరిస్తే బలపరచబడతాం. ఒకవేళ దేవుణ్ణి మహిమపరచలేదు అనుకోండి, మనం ఏమవుతాం తెలుసా? బైబుల్లో రాయబడింది, అదే రోమాపత్రికలో రాయబడి ఉంది, వారు దేవుని ఎరిగియు దేవుడని మహిమపరచకపోవటం వలన వాళ్ళు ఏమైనారో తెలుసా? బైబుల్లో చాలా క్లియర్గా ఉంది. ఒకసారి చూడండి, అదే రోమాపత్రిక 1వ అధ్యాయంలో మనం చదువుతున్నప్పుడు 21వ వాక్యంలో, మరియు వారు దేవుని ఎరిగియు ఆయన దేవునిగా మహిమపరచలేదు, కృతజ్ఞతాస్తుతులు చెల్లించలేదు, కానీ తమ వాదములు యందు వ్యర్థులైరి, వారి అవివేక హృదయం అంధకారమైనను అని చెప్పి బైబుల్లో ఉంది. చదువుగా విందాం, రోమాపత్రిక 1:21.
మరియు వారు దేవుణ్ణి ఎరిగియు ఆయన దేవునిగా మహిమ పరచలేదు కృతజ్ఞతాస్తుతులు చెల్లింపును లేదు తమ వాదములందు వ్యర్థులైరి వారి అవివేక హృదయం అంధకారములాయెను హల్లెలూయా తాము జ్ఞానులమని చెప్పుకొనుచు బుద్ధిహీనులైరి అని చెప్పి ఉంది. అంటే దేవుని మహిమపరచలేదు. చూడండి ఎంత దేవుణ్ణి దేవుడిగా మహిమపరచలేదు. ప్రియమైన బైబుల్లో ఒక ఆయన ఉన్నాడు, ఆయన దేవుణ్ణి మహిమపరచకపోవటం వల్ల ఏమైనాడు తెలుసా? ప్రియమైన బైబుల్లో మనం చదివితే ఒక ఆయన ఉన్నాడు, ఆయన అపోస్తలుల కార్యంలో ఆయన గురించి రాయబడి ఉంది. ఆ వ్యక్తి దేవుణ్ణి మహిమపరచకపోవటం వలన పురుగులు పడి చనిపోయినాడు అని చెప్పి బైబుల్లో ఉంది. ఎక్కడ చదువుతున్నా? అపోస్తలుల కార్యంలో మనం చదువుతున్నప్పుడు అక్కడ వాళ్ళందరూ కూడా అయ్యా రాజా నీది దైవ స్వరం లాగానే ఉందని చెప్పి చెప్పిన వెంటనే అతడు దైవుని మహిమపరచినందువలన ఏం జరిగిందో 12వ అధ్యాయం 23వ వాక్యం. అపోస్తలుల కార్యం 12వ అధ్యాయం 23వ వచనం. యాక్ట్స్ ఆఫ్ ద అపోస్తల్ 12th chapter 23rd verse. అతడు దేవుని మహిమపరచినందున వెంటనే ప్రభువు దూత అతన్ని మొత్తెను గనుక పురుగులు పడి ప్రాణము విడిచెను. దేవునికి స్తోత్రం. చూడండి ఇది ఎంత దారుణంగా జరిగిందో. చూడండి దేవుని మహిమపరచకపోతే ఇటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. ప్రియమైన వాళ్ళరా, ఈ గొల్లర్ల ఈ యొక్క గొల్లల యొక్క జీవితంలో, ఈ గొర్రెల కాపర్ల యొక్క జీవితంలో 7వది వాళ్ళు దేవుణ్ణి మహిమపరిచారు. అందువల్ల ప్రభువు పిల్లలమైనటువంటి మన జీవితంలో దేవుణ్ణి మహిమపరచాలి. ప్రియమైన వాళ్ళరా, అప్పుడు ఈ క్రిస్మస్ లో ఉండేటువంటి ఈ ఆనందం ఏంటో తెలుసా? ఫస్ట్ తెలుసుకోవాలా, 2వది వెళ్ళాలా, 3వది చూడాలా, 4వది ప్రకటించాలా, 5వది ఆశ్చర్యపడాలా, 6వది స్తోత్రం చేయాలా, 7వది దేవుణ్ణి మహిమపరచాలా. ఈ అనుభవమే క్రిస్మస్ యొక్క అనుభవం. అంతే తప్ప ఏదో పిండి వంటలు చేసుకొని, ఏదో కొత్త బట్టలు ధరించుకొని, లేకపోతే ఏదో రంగులు వేయించుకొని, ఏదో డెకరేషన్తో ఏదో చేసుకోవడం కాదు. ప్రియమైనవారా, నేను ఫస్ట్ జరిగిన సంభవం చెప్పాను. చూడండి ఆ ఇంట్లో పుట్టినరోజు సంబరమే కాదు అన్ను, కానీ బిడ్డే పోయిన తర్వాత ఆ పుట్టినరోజు దేనికి చెప్పండి? చాలామంది యొక్క జీవితాల్లో కూడా ఇలానే ఈరోజు కనబడుతుంది. యేసుప్రభు వాళ్ళ ఇంట్లో ఉండడు, వాళ్ళ గుండెల్లో యేసుప్రభు ఉండరు, కానీ వాళ్ళు దేవుని యొక్క క్రిస్మస్ యొక్క ఆనందంలో వారు కనబడుతున్నారు. ప్రియమైన వాళ్ళరా, దేవుడు ఈ యొక్క శుభదినాన్న మనకు దేవుడు ఇంతవరకు వాక్యం ద్వారా మాట్లాడుతూ వచ్చారు. క్రిస్మస్ యొక్క శ్రేష్టమైన అనుభవాలకు మనల్ని పాత్రులుగా చేయాలనుకుంటున్నారు. అందరు కళ్ళు మూద్దాం. ఈ పండుగ రోజున ప్రభు పాదాల దగ్గరకు వచ్చే అవకాశాన్ని దేవుడిచ్చాడు. ఆ కాపరుల యొక్క జీవితాన్ని మన ముందు దేవుడు పెట్టాడు. అవును, ఆ జ్ఞానులు లేని గొప్పతనం, ఆ దేశంలో ఉండేటువంటి వాళ్లకు లేని గొప్పతనాన్ని గొర్రెల కాపర్లకు దేవుడిచ్చాడు. ఎంతో మంది మనకంటే జ్ఞానవంతులు ఉన్నారు, మనకంటే అందచందాలు గల వాళ్ళు ఉన్నారు, మనకంటే ఆ అన్ని విషయాలు ఆరితేరిన వాళ్ళు ఉన్నారు. వారికి లేని ఒక గొప్ప ఆధిక్యతను దేవుడు మనకిచ్చాడంటే ఎంత గొప్ప సంగతి. ప్రభువా, ఈ పండుగ రోజు నాకు నీ సన్నిధి ఇచ్చావు నాయన, నీకు కృతజ్ఞతలు ప్రభువా అని చెప్పి ఆ దేవుని కృతజ్ఞత కలిగిన అనుభవంతో మనం వేడుకుందామా. అందరూ కూడా ఈ పండుగ రోజు ప్రభువా, అలనాడు నీవు బెత్లెహెములో పుట్టావు నాయన, కానీ ఈరోజు నా గుండెల్లో నువ్వు పుట్టాలని నాకు ఆశ ఉంది నాయన. ఇంతవరకు క్రీస్తులోనే క్రిస్మస్ అనే అంశాన్ని మేము విన్నాము నాయన. అయినా మా జీవితంలో నీవు లేకుండా మాకు పండుగ వద్దు నాయన, నువ్వు మాకు ఉండాలని ఆయన అని చెప్పి ఆ ప్రభువును వేడుకుందామా. ఆ ప్రభువును వేడుకుందామా. ప్రభువు ఈరోజు మన హృదయాలలో పుట్టాలని, ఈరోజు మన హృదయాల్లో జన్మించాలని ఆ ప్రభువు కోరుతున్నాడు. ప్రవక్తల ద్వారా పలికిన దివ్య వాక్కులు నెరవేరేను, ప్రవక్తల ద్వారా పలికిన దివ్య వాక్కులు నెరవేరేను. దావీదు నగరం
రక్షకుడేసు నీ జన్మస్థలము ఆయను, జన్మస్థలము ఆయను. దావీదు నగరం రక్షకుడేసు నీ జన్మస్థలము ఆయను, జన్మస్థలము ఆయను. యేసు రాజు నీ చోచుటకు మనం వేళగం వెళ్ళేముకు ఆనందమూ, వేళగం వెళ్ళేముకు ప్రవక్తల ద్వారా పలికిన దివ్య వాక్కులు నెరవేరేము. ప్రవక్తల ద్వారా పలికిన దివ్య వాక్కులు నెరవేరేను. దావీదు నగరం రక్షకుడేసు నీ జన్మస్థలము ఆయను, జన్మస్థలము ఆయను. దావీదు నగరం రక్షకుడేసు నీ జన్మస్థలము ఆయను, జన్మస్థలము ఆయను. యేసు రాజు నీ చోచుటకు మనం వేళగం వెళ్ళేముకు ఆనందముతో, 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 వేళగం వెళ్ళేముకు. శమనరి బినమంకర తుడవనంకర బౌతికర. హల్లెలూయా, స్తోత్రం స్తోత్రం స్తోత్రం. ఈ క్రిస్మస్ పరువు దినాన్న ప్రభు సన్నిధికి చేర్చారు, అందుకే స్తోత్రించదము. తోత్రం 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 తోత్రం. ఆయన పుట్టిన దినాన్న మనం జ్ఞాపకం చేసుకుని ఆ ప్రభు దగ్గరకు వచ్చే భాగ్యం దొరికింది, అందుకే స్తోత్రించదము. సూత్రం 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 సూత్రం. పోయిన క్రిస్మస్ నుండి ఈ క్రిస్మస్ వరకు దేవుడు మనల్ని సజీవ లెక్కలో నిలిపారు, అందుకే స్తోత్రించుదము. స్తోత్రం 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 స్తోత్రం. ఆయన ఎనలేని కృపలతో మనల్ని నిలువబెట్టిన దేవుడు గొప్పవాడు, అందుకే స్తోత్రించుదము. స్తోత్రం 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 స్తోత్రం. ఈ యొక్క రోజు కూడా దేవుని యొక్క వాక్యం ద్వారా మనతో దేవుడు మాట్లాడినారు, అందుకే స్తోత్రించదము. స్తోత్రం స్తోత్రం స్తోత్రం. విన్న వాక్యాలు మన జీవితంలో కూడా ఫలింప చేయనట్లు స్తోత్రించదము. స్తోత్రం 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 స్తోత్రం. దేవుడు ఈ క్రిస్మస్ ఆరాధనకు తీసుకొచ్చిన దేవుని బిడ్డలందరి కొరకై స్తోత్రించదము. పండుగ ఆశీర్వాదాలు వారికి వారి ఇంటికి కలుగునట్లు స్తోత్రించదము. స్తోత్రం స్తోత్ర. ప్రపంచమునంతటా దేవుని యొక్క సేవకుల చేత జరిపించబడే ప్రతి ఆరాధనలకై స్తోత్రించదము. స్తోత్రం స్తోత్రం. ఎవరు కూడా క్రీస్తు లేని క్రిస్మస్ చేసుకోకుండా అందరూ కూడా క్రీస్తును కలిగిన క్రిస్మస్ చేసుకునే వారుగా ఉండినట్లు స్తోత్రించదము. స్తోత్రం స్తోత్రం స్తోత్రం. తండ్రి అయిన దేవునికై స్తోత్రించదము. స్తోత్రం స్తోత్రం. కుమారుడైన యేసు ప్రభుల వారికై స్తోత్రించదము. స్తోత్రం స్తోత్రం. ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మునికై స్తోత్రించదము. సోదరం సోదరం సోదరు. సమస్త ఘనత మహిమ ప్రభావం తిరిగి దేవునికి అర్పించి స్తోత్రించదము. తోతరం తోతరం తోతరం. ప్రార్థన చేయదము. ఆదరణకు వెళ్ళే సూత్రం చెల్లించున్నాం ప్రభా. అవును రాజా, పోయిన క్రిస్మస్ నుంచి ఎంతో ఈ సంవత్సరం అంతున్న ప్రభా, ఈ క్రిస్మస్ వరకు ప్రభా మీరు మమ్మల్ని కాపాడి భద్రపరిచి రాజా మళ్ళీ ఈ కూటమిలో మేము అందరం పాల్గొనడానికి మీరు మాకు సహాయం చేసి ఉన్నారు ప్రభా. ఈ కూటమిని కూడా మీరు ఆశీర్దించినందుకే మీకు స్తోత్రం చెల్లించున్నాం ప్రభా. అవును రాజా, స్తోత్రం పండుగను ప్రభా. నాయన క్రీస్తులో క్రిస్మస్ మేము చేసుకున్నట్టుకు మేము మీరు మాకు సహాయం చేయండి ప్రభా. అయ్యా
ఏ విధంగా చేసుకున్న వాళ్ళనో ప్రభువా, మీరు మాకు బయలుపరచని ప్రతి ఒక్క సత్యం కొరకే మీకు స్తోత్రం చెల్లించున్నాం ప్రభువా. ఏసయ్యా స్తోత్రం నైనా. క్రిస్టమస్ అన్నప్పుడు ప్రభువా నైనా ఏడు కార్యములు మీరు బయలుపరిచినందుకే మీకు స్తోత్రం చెల్లించున్నాం ప్రభా. గొర్రెలు కాపర్లు ప్రభా వారి జీవితంలో ప్రభా ఏడు కార్యములు కనబడినట్లుగా మేము చూస్తున్నాం ప్రభా. ఏసయ్యా స్తోత్రం, మీ పుట్టుకుని ఈ దినమును మేము ప్రభా జ్ఞాపకం తెచ్చుకొని ప్రభా నాయన ఆ స్వభావం గొర్రెల్లో ప్రభా కనబడిన ఆ స్వభావం మేము ధరించడం మీరు మాకు సహాయం చేయమని వేడుకొంచున్నాం ప్రభా. అయ్యా వారిని చూసినప్పుడు రాజా మొట్టమొదటిగా వాళ్ళు తెలుసుకున్నట్లుగా మేము చూసి ఉన్నాం ప్రభా. రెండవదిగా వారు చూచినట్లుగా మేము చూసి ఉన్నాం ప్రభా. అయ్యా సోదరం రాజా తమ దాసులు ఆయన ముఖ దర్శనం చూచదురని మేము మీ వేదవాక్యంలో చూసిన ప్రకారం ప్రభా మీ ముఖ దర్శనం మేము చేయడానికి మీరు మాకు సహాయం చేయండి ప్రభా. అదే విధముగా వారు వెళ్ళిరి అని ప్రభా మేము చూసి ఉన్నాం ప్రభా. నాయన సూత్రం నాయన దేవుని వద్దకు వచ్చినప్పుడు అప్పుడు ఆయన మీ వద్దకు వచ్చిందని మీ వాక్యంలో మేము చూసి ఉన్నాం కనుక ప్రభా. మీ వద్దకు వచ్చిన వారిని మీరు ఆశీర్వదించే దేవునిగా ఉన్నారు కనుక ప్రభా. ఏసయ్యా నాయన ఇక్కడ కూడి వచ్చిన ప్రభా ప్రతి ఒక్క బిడ్డని మీ వద్దకు వచ్చిన ప్రతి ఒక్క బిడ్డను కూడా ప్రభా మీరు ఆశీర్వదించమని వేడుకొచ్చున్నాం ప్రభా. నాయన స్తోత్రం నాయన వారిని ప్రకటించినట్లుగా మేము చూస్తున్నాం ప్రభా. మీ సువార్త మానమును ప్రభా వారు ఏ విధంగా ప్రకటించున్నారో ప్రభా అదే విధంగా మేము కూడా ప్రకటించడం మీరు మాకు సహాయం చేయమని వేడుకొంచున్నాం ప్రభా. వారు ప్రభా వారు చూసి ప్రభా ఆ స్తోత్రం నాయన వారు ఆశ్చర్యపడినట్లుగా మేము చూస్తున్నాం ప్రభా. నాయన స్తోత్రం నాయన నాయన పడవలో తన శిష్యులు ప్రభా గాలి అని వచ్చినప్పుడు ఆశ్చర్యపడిన మీరు గద్దించినప్పుడు ప్రభా వారు ఆశ్చర్యపడినట్లుగా మేము చూస్తున్నాం ప్రభా. నాయన స్తోత్రం స్తోత్రం ప్రభా వారు స్తోత్రం చేసినట్లుగా కూడా మేము చూసి ఉన్నాం ప్రభా. ఏసయ్యా యథార్థవంతుల స్తోత్రములు శోభస్కరం అని మేము చూసి ఉన్నాం ప్రభా. నాయన స్తోత్రం యథార్థ హృదయంతో మీకు స్తోత్రములు చేయచ్చు ప్రభా. ఎల్లప్పుడూ మిమ్మల్ని స్మరణ చేసుకునొచ్చు ప్రభా. మిమ్మల్ని మయంపరచు ఉండటకు మేము మాకు సహాయం చేయమని వేడుకొచ్చున్నాం ప్రభా. వారు నాయన మీ వద్దకు వచ్చినప్పుడు రాజా ఆయన మహిమపరిచినట్లుగా మేము చూస్తున్నాం ప్రభా. దేవుని మహిమపరిచి ప్రభా ఏసయ్యా నాయన ప్రతి ఒక్కరిని మహిమపరచడానికి మీరు మాకు సహాయం చేయండి. అబ్రహాం మిమ్మల్ని మహిమపరిచి ప్రభా ఆ విశ్వాసం వలన ప్రభా బలం పొందినట్లుగా మేము చూస్తున్నాం ప్రభా. అదే విధముగా రాజా మిమ్మల్ని మహిమపరిచి ప్రభా విశ్వాసంలో ప్రభా బలపరచబడటకును మీ బలమును మేము పొందుకున్నట్టుకునే ప్రభా మీ శక్తిని మేము పొందుకున్నట్టు ప్రతి ఒక్కరికి దయచేయమని వేడుకొంచున్నాం ప్రభా. అదే విధముగా రాజా స్తోత్రం నాయన నాయన ఈ క్రిస్టమస్ ని ప్రభా మీలో మేము రాజా స్తోత్రం నాయన జరుపుకున్నట్టుకు సహాయం చేయండి ప్రభా. నాయన మిమ్మల్ని మహిమ పరిచిన వారు పురుగులు పడి చచ్చినట్లుగా మేము చూస్తున్నాం ప్రభా. అయితే మీలో ఉండి ప్రభా మీరు ప్రభా స్తోత్రం మీరు రాజా మిమ్మల్ని మహిమ పరిచి స్తోత్రం చేసి ప్రభా మిమ్మల్ని మిమ్మల్ని ఆరాధించుటకు ఎల్లప్పుడు ప్రభా అయా మీ పుట్టుకు మా హృదయంలో సంతోషము కలిగ చేసే విధముగా మీరు ప్రభా ప్రతి ఒక్కరికి సహాయం చేయమని వేడుకుంటున్నాం ప్రభా. ప్రతి దినం ప్రభా సంవత్సరానికి ఒక్కసారే కాకుండా ప్రభా ప్రతిదినం మీలో మమ్మల్ని నూతనంగా పుట్టుడు రాజాస్తు ప్రతి అనుభవం ప్రతి ఒక్కరు పొందడానికి మీరే మాకు సహాయం చేయండి. వచ్చిన బిడ్డలందరినీ ఆశీర్దించినందుకే మీకు స్తోత్రం చెల్లించినా. వారి కుటుంబాలను కూడా మీరు ఆశీర్దించమని వేడుకొంచినా ప్రభా. వారి కుటుంబంలో ఇంకెవరైతే రక్షణ పొందుకుంటూ ఉన్నారో వారందరూ కూడా రక్షణ కూడా దయచేయమని వేడుకొంచినా ప్రభా. ఈ ఉదయ కాలంలో ప్రభా ఈ ప్రార్థన మీ పాసన్నిధిలో చేర్చుకోమని ఏసేపు మీరు రానే ఉన్న మిమ్మల్ని ఎదుర్కొంటూ మాకు సహాయం చేసి మహిమ పొందుకోమని ఏసే మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి యొక్క కృపయు తండ్రి యొక్క దేవుని యొక్క ప్రేమయు పరిశుద్ధాత్ముని యొక్క అన్యోన్య సహవాసం ఈ క్రిస్మస్ ఆరాధనలో వచ్చేసిన మనందరితోనూ ప్రభు రాకడ పర్యంతరం దేవుని కృప సదాకాలంతోడ ఎండునుగాక. ఆమేన్.